హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నరసింహ 88 ఫిష్ మీడియా. చూడండి ఫ్రెండ్స్, ఇది అంతర్వేది ఫిష్ మార్కెట్, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అనుకుంటా అంటారు, అలాగే హార్బర్ అని కూడా అంటారు. దీనికి ఇక్కడికి జాలర్లందరూ చేపవాములు ఏటాడు తీసుకొచ్చారండి. ఇవి ఇప్పుడు వరుస క్రమంలో పెట్టి విక్రయిస్తారు. ఎంత వచ్చినాయో బహిరంగ వేళను చూద్దాం. పీటీఆర్ వచ్చాడా? పీటీఆర్ తెలుసుకోండి. 300, 250, 280, 290, 290, 260, 260, 260, 260, 260, 260, 260, 260, 260, 210, 190, 190, 180. ఇక్కడ 180 దగ్గర వ్యాపారస్తుడు ఆపడం జరిగిందండి. అంటే 180 అంటే 18,000 అండి. ఈ పాములన్నీ కలిపి 18,000 వచ్చాయి. ఇప్పుడు ఈ పాములు దేనికి వినియోగిస్తారు, ఈ ప్రాసెస్ ఎలా చేస్తారో ఈ వీడియోలో ఇప్పుడు మనం పూర్తిగా చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా చేప పాములు అండి. ఇవన్నీ చాలామంది పాములు కాదంటారు, కొంతమంది ఏమో పాములు అంటారు. అయితే ఇవి చేప పాములు అండి, వీటిని చేప పాములు అంటారు. ఈ చేప పాములు చూడండి, ఇతను మొత్తం పూర్తిగా కొంతమంది ఏం చేస్తారంటే, కొనుగోలు చేసిన వాళ్ళు ఇలాగ పొట్ట కోసి పొట్టలో ఉన్నటువంటి మావు అంటే తెల్లటి బుడగ ఉంటుంది, ఆ బుడగను తీసి విక్రయిస్తూ ఉంటారు. ప్లస్ ఇది మీట్ ఏమో హోటల్స్కి పంపుతారు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, అది పొట్టను కోసిన తర్వాత ఆ తెల్లటి బుడగని తీశారు కదా, ఇది కౌంట్లు లెక్క అమ్ముతారండి. 20 పీసులు వస్తే 20 కౌంట్ అని, 10 పీసులు వస్తే 10 కౌంట్ అని, 40 పీసులు వస్తే 40 కౌంట్ అని. సేమ్ రొయ్యలు కూడా ఎలాగ అమ్ముతారో అట్లను కూడా అలాగే అమ్ముతారు. అది కిలో వచ్చి దగ్గర 20,000 కూడా పలుకుతుందంట ఆ తెల్లటి పదార్థం. ఇక పొట్ట భాగం అంతా కూడా వేస్ట్ అండి, అది వేరే దాంట్లో వేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఈ చేప పూర్తిగా క్లీన్ చేసి ఆ పొట్ట తీసేసిన తర్వాత వాటిని పూణే, ముంబై, చెన్నై, కోల్కతా అక్కడికి మార్కెట్లకు పంపుతారండి. ఇవన్నీ కూడా కిలో వచ్చి ఆ మీటు 300 నుంచి 350 వరకు ఉంటుందంట అక్కడ. ఇక్కడ వీళ్ళు 250-300 వరకు కొంటారు. ఇగో ఇవి చూడండి, తెల్లటి బుడగలాంటి పదార్థం. ఇవి మెడిసిన్కి వినియోగిస్తారంటండి. అంటే మనం మెడిసిన్ దేనికి ఉపయోగిస్తారు అనుకుని చాలామంది అనుకుంటారు. అయితే ఇవి మనం టాబ్లెట్స్ ఉంటాయి కదా గొట్టాలు, ఆ గొట్టాల పైన లేయర్ అంటే ఆ పైన భాగంలోనూ ఒక ప్లాస్టిక్ లాగా కనపడుతూ ఉంటుంది కదా, దాని తయారీకి దీన్ని వినియోగిస్తారంట ఈ పొట్టల్ని. అలాగే గల్ఫ్ దేశాల్లో సూప్ కూడా తయారు చేస్తారంట. సూపు అంటే వేడిగా ఉండడానికి కొంతమంది శక్తినిస్తుందంట అండి బాగాను. కొంతమంది వయోగ్రా మందుల తయారీకి కూడా వినియోగిస్తారని చాలామంది చెప్తున్నారు. ఇది పొట్టు భాగం అండి, ఇది వేస్ట్ పదార్థం. గుడ్లు కూడా ఉంటాయి దీంట్లోనూ, అయితే వీటిని పాడేసేస్తారు. ఇప్పుడు గతంలో మళ్ళీ దీన్ని పట్టుకెళ్ళి గోదావరిలో పడేసేస్తే చేపలు అవి తినేవి, అలాగా వేస్ట్ పదార్థంతో పడేసేసేవారు. ఇప్పుడు ప్రత్యేకించి చేపలు చెరువులు తయారు చేస్తు చెరువులు పెంచుతారు కదండి, చేపల చెరువులు, ఆ చేపల చెరువుకి పట్టుకెళ్ళి ఆ చెరువుల్లో వేస్తున్నారంట. అంటే మంచిదే, వేస్ట్ పదార్థం ఇది న్యాచురల్గా తయారైన కాబట్టి ఇలాంటివి పొట్ట భాగాన్ని చెరువుల్లో వేసి చేపలకు మేతగా వినియోగిస్తే చాలా మంచిదే. అయితే కొంతమంది చెత్త చెదరం వేసేస్తారు, అలా కాకుండా ఇలాంటివి వేస్తే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇవన్నీ కూడా ఇతను మొత్తం అన్నీ పొట్టలన్నీ వేరు చేస్తున్నాడు. ఇలా మీట్ అంతా కూడా ఎక్స్పోర్ట్ చేసేస్తారన్నమాట. కొంతమంది ఇలా కట్ చేయకుండా డైరెక్ట్గానే అమ్మేస్తారు. చూసారా కదా ఫ్రెండ్స్, ఈ చేపవాములని మీకు ప్రతిరోజు ఈ చేప పాములు సుమారుగా 1.5 టన్ను వరకు వస్తూ ఉంటుంది. చాలా బోట్లు వీటిని గేలాలతో వేటాడి తీసుకొచ్చి విక్రయిస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు సముద్రం చేపలు మరిన్ని మీకు చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.